Okay, ma'am. Thank you, ma'am. Proceed, ma'am. Yeah. Okay. So, so we resume again, participants. Again, we get back to our session. This time, we talk about one important aspect in science, in an adolescent. లక్ష్యాలు అంటూ ఏర్పించుకోవాల్సింది మీరు ఈ సమయంలో కనుక చేయకపోతే తర్వాత మీరు వేస్ట్, మీరు ఎంత ఆలోచించినా ఎంత బాధపడ్డా వెనక్కి తిరిగి చూసుకుని ఏడ్చి ప్రయోజనం లేదు. మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎట్ ది సేమ్ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే ఉన్నత స్థానాలకి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులకి కోరిక ఉంటుంది కదా. ఆ క్రమంలో వాళ్ళు ఏం చెప్తారంటే, మేము మా జీవితంలో మేమేం సాధించాం, మేము సాధించాలనుకున్నాం సాధించలేకపోయాం. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు అన్నమాట, మా దగ్గర పైసలు ఉండేవి కాదు, మాకు వసతులు ఉండేవి కాదు, మీకు పైసలు మేము కష్టపడి సంపాదిస్తున్నాం, మీకు ఏర్పరుస్తున్నాం, మిమ్మల్ని ఒక దోవలో పెట్టాలని మేము అనుకుంటున్నాం, మీరు కష్టపడండి, మీరు లక్ష్యం పెట్టుకుని ఫలానా లక్ష్యం చేరండి. ఆ లక్ష్యం కూడా వాళ్ళు పెడతారు, సర్వసాధారణంగా పేరెంట్స్ సిగ్నిఫికెంట్ అదర్స్ పెడతారు. అంటే ఒక ఇంజనీర్గా, అగో చూడు ఫలానా కజిన్ ఉన్నాడు, వాడు ఇంజనీరే, దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించుకుంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలైనా కానీ వాడు అక్కడికి ఫలానా చోటికి వెళ్ళి బాగా చదువుకొని వాడి కుటుంబం మొత్తాన్ని పైకి తీసుకొచ్చాడు. గడిచి వాడి చెల్లిని, వాడి తమ్ముడిని, అందరినీ కూడా పైకి తీసుకొచ్చాడు వాడు. ఇలా చాలా మంది ఉదాహరణలు చూపిస్తుంటారు, నువ్వు ఇంజనీర్గా, నువ్వు డాక్టర్విగా, నువ్వు చార్టెడ్ అకౌంటెంట్విగా, నువ్వు లాయర్విగా, ఇట్లా వాళ్ళు పెడతారు వీళ్ళకి లక్ష్యాన్ని. దానివల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు సెషన్లో నేను కన్క్లూషన్లో ఏం చెప్పాను, లెట్ అస్ గివ్ దెమ్ రెస్పాన్సిబిలిటీ అన్న. వాళ్ళు బాధ్యత ఫీల్ అవుతారు, అదే వాళ్ళు నిర్ణయం తీసుకోరు చూడండి. అలాంటప్పుడు బాధ్యత మన మీద ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది, డిపెండెన్సీ మన మీద ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే, మా నాన్నకి ఇష్టం, నేను ఇంజనీరింగ్ చదవడం అందుకని చదువుతాను, నాకైతే ఇష్టం లేదు, ఇలా చెప్పే పిల్లలు చాలా మంది ఉంటారు. బలవంతాన ముఖ్యంగా వాళ్ళని ఫలానా కోర్సులో చేరండి అని చెప్పి చేర్పించినప్పుడు అది వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు భావించుకోరు. ఇలాంటి సమయంలో గోల్ సెట్టింగ్ అనేది మీకెందుకు చెప్తున్నాను అంటే, యాజ్ టీచర్ కౌన్సిలర్స్ వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్స్ అండ్ నాట్ ఓన్లీ సెట్టింగ్ గోల్స్ బట్ ఆల్సో హౌ టు మోటివేట్ దెమ్. అలా గోల్స్ సాధించడం వల్ల ఏ రకంగా సాధించవచ్చు వాళ్ళ గోల్స్ని, వాళ్ళు ఏ రకంగా సిస్టమేటిక్గా వాళ్ళ జీవితాన్ని తీర్చిది, ఆ గోల్ సెట్టింగ్ రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆ సక్సెస్ ఏదైతే ఉంటుందో, ఆ సక్సెస్ తాలూకు రుచి ఎట్లా ఉంటుంది మనకి, హౌ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దట్ సక్సెస్. ఈ అన్నిటి గురించి మనం గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటన్నిటి గురించి మీరు మీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి అవు and you are teachers, I am talking to you about goal setting in the context of goal setting తో పాటుగా నేను ఇంకా రెండు విషయాలు ఇంటిగ్రేట్ చేశానండి. టైమ్ గోల్ సెట్టింగ్ లో భాగమే, అంతర్గతమైన భాగం టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ వేరుగా, గోల్ సెట్టింగ్ వేరుగా నేను చెప్పవు. గోల్ సెట్టింగ్ లోనే టైం మేనేజ్మెంట్ ని కూడా ఇంటిగ్రేట్ చేశాను. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ గోల్స్, చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వీళ్ళు ఆ గోల్స్ ని రీచ్ అయినప్పుడు ద టేస్ట్ ఆఫ్ సక్సెస్ దట్ దే గెట్, వాళ్ళ కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అది వాళ్ళని పెద్ద గోల్స్ రీచ్ అవ్వడానికి, పెద్ద పెద్ద లక్ష్యాలని సాధించడానికి వాళ్ళని మరింత ఉత్తేజితుల్ని చేస్తుంది. దట్ విల్ మోటివేట్ దెమ్ ఫర్దర్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఆ రకంగా వాళ్ళు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని సాధిస్తూ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, సబ్ గోల్స్, గోల్ ఒక గోల్లో సబ్ గోల్స్, ఆ సబ్ గోల్స్ లో కూడా మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్ని సాధిస్తూ ఒక్కొక్క మెట్టు వాళ్ళు పేర్చుకుంటూ ఒక ల్యాడర్ లాగా, ఒక మెట్ల నిచ్చెన లాగా, ఒక స్టేర్ కేస్ లాగా ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ వాళ్ళు పైకి పెడతారు, వాళ్ళు కావలసినటువంటి లక్ష్యాన్ని సాధించుకుంటారు. దానికి వాళ్ళు చేయవలసినటువంటి సిస్టమాటిక్ కూడా మీరు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ వీటితో పాటే అంతర్గతంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ ఇట్ ఇంప్రూవ్స్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వీటన్నింటినీ కలగలిపి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో అసలు గోల్ అంటే ఇట్ కెన్ బి ఆన్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ బి ఎ కండిషన్, ఇట్స్ ఎన్ ఇండివిజువల్ స్ట్రైవ్, అండ్ ఇట్ ఇస్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్. అంటే మన మనసులో ఒక డ్రైవ్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, ఒక 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 శక్తి నన్ను ప్రపోజ్ చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. అది ఏంటంటే దా గోల్ వైపు వెళ్ళాలి అని చూసేటువంటి
అని పంపించేటువంటి శక్తి దాన్ని నెక్స్ట్ సార్ నెక్స్ట్ సో గోల్స్ గోల్ చెప్పండి నేను సపోర్ట్స్ ప్రోగ్రెస్ చెప్పండి గోల్ అంటూ లక్ష్యం అంటూ ఉన్నప్పుడు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ గోల్ మైక్రోఫోన్ హోల్డ్ చేయరా మేడం యాక్చువల్ వాయిస్ కరెక్ట్ yes ma'am thank you లక్ష్య సాధన క్లారిటీ ఉంటుంది ఐ మీన్ లక్ష్య సాధన అంటూ చేయాలన్న ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దానికి ప్రేరణ కూడా ఉంటుంది ప్రేరణ ఉన్నప్పుడు గోల్ విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది సో గోల్ సెట్టింగ్ అండ్ మోటివేషన్ అనేవి ఇన్సెపరబుల్ అకార్డింగ్ టు మీ ఇప్పుడు అన్ని కాన్సన్ట్రిక్ సర్కిల్స్ ఉన్నాయండి మీరు ఆ బొమ్మ చూస్తున్నారు అందులో మధ్యలో ఉన్నటువంటి వృత్తం మీదకి ఆణం తగలాలి అని అంటే దానికి ఏముంది ఇలా విసిరేస్తే పడిపోతుంది కాదు కాదు ఎక్కడో అసలు అన్ని వృత్తాల్లో ఎక్కడో ఒకటి పడచ్చు మీరు విసిరేసే బాణం కానీ మధ్యలో సెంటర్ మోస్ట్ సర్కిల్లోనే మేము వెళ్ళి అది దాని లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే దానికి సిస్టమాటిక్ ఎఫర్ట్స్ ఉంటాయి అంటే ఇది నేను సాధించాలి అన్న కోరిక ఉన్నప్పుడు ఏ విధంగా సాధించాలి దానికి నేను చేయవలసినటువంటి ప్లానింగ్ ఏంటి దానికి నేను పుట్టిన చేయవలసినటువంటి ఎఫర్ట్స్ ఏంటి అన్ని దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా దాన్ని నేను సాధించడానికి అవకాశం ఉంది ఈ ఆలోచనలన్నీ మనకి స్పష్టత ఉన్నప్పుడు గోల్ సెట్టింగ్ లో స్పష్టత ఉన్నప్పుడు వస్తాయి నెక్స్ట్ మేడం నెక్స్ట్ గోల్ సెట్టింగ్ లో ఏముంటుంది అసలు బేసిక్ గా ఒక ఆస్పిరేషన్ ఉంటుందండి మనకంటూ ఒక అంబిషన్ మనకంటూ ఒక కోరిక ఏదన్నా చెయ్యాలి అన్న కోరిక ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వాలి అంటే దానికి తగ్గ ప్రేరణ ఉండాలి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఫస్ట్ మార్క్ వస్తే కనుక నీకు వాచ్ కొనిస్తా నీకు ఈసారి నెక్స్ట్ టైం ఫోన్ ఇలా ఎన్ని చేయగలుగుతారు ఇలా ఎన్ని చేయగలుగుతారు ఒకసారి అంటే మీరు ఏదో రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తారు కానీ ప్రతిసారి రీఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు కాబట్టి ఆస్పిరేషన్తో పాటుగా అంతర్గతమైనటువంటి ప్రేరణ ఉండాలి అంటే మోటివేషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ నేను సాధించాలి అనేటువంటి కోరిక లోపల నుంచి రావాలి అయితే ఇవి ఒక్కటి ఉంటే సరిపోదు ఎఫర్ట్స్ కూడా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆస్పిరేషన్ గురించి మాట్లాడడం మీకు మనం 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 మన స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటాం కదా పాలకుండ ఒక వ్యక్తికి చాలా చీప్గా ఫ్రీగా ఒక కుండెడు పాలు దొరికినాయట ఇన్ని పాలు దొరికినాయి దీంతో నేను ఎన్ని చెయ్యొచ్చు అని ఒక చెట్టు కింద పాలకుండ పక్కన పెట్టుకుని ఒక చెట్టు కింద కూర్చొని ఊహల్లోకి వెళ్ళిపోయాడు ఈ పాలతోటి ఏమేం చెయ్యొచ్చు ఎన్ని కొనచ్చు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఒకదానికి నిచ్చెనలు వేసుకుంటూ ఆలోచనలు నిచ్చెనలు వేసుకుంటూ మిద్దె కొనేశాను ఒక పెద్ద మిద్దె కొన్నాను ఆ మిద్దెలో తన భార్యా పిల్లలతో ఉన్నాను ఏదో ఎవరో గొడవ చేస్తే పిల్లల్ని ఒక్కటి వేయబోయాను లేదా కాలు జాచి తన్నబోయాను ఇలాంటి ఆలోచనలలో ఉంటూ కాలుజాచి ఒక్క తను దన్నాడు కుండెడు పాలు నేలపాలేని అంటే కేవలం ఆస్పిరేషన్ ఉంటే సరిపోదు కేవలం ఆశయమో అంబిషనో ఉంటే సరిపోదు దానికి తగ్గ ప్రేరణ ఉండాలి దానికి ఏం చెయ్యాలి అనేది మనకు తెలియాలంటే మనకి ప్రేరణ ఉండాలి ఇది సాధించి తీరాలి అన్న కోరిక ఉండాలి ఆ కోరిక ప్రేరణ ఏదైతే ఉందో అది మనని ఉత్తేజితం చేస్తుంది ప్రోత్సాహం ఇస్తుంది మనకి దానికి తోడుగా మనసులో ప్రేరణ ఉంది మనసులో ఆలోచన ఉంది ప్రేరణ ఉంది కాకపోతే కూర్చున్న చోట కూర్చొని అట్లా ఆలోచిస్తూ ప్లాన్లు వేస్తూ ఉంటాను అంటే జరిగిపోతాయా పనులు గోల్ అచీవ్మెంట్ జరుగుతుందా జరగదు ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆస్పిరేషన్ మోటివేషన్ అండ్ ఇట్ ఈ పాసిబుల్ నెక్స్ట్ సార్ కానీ కొంతమంది అసలు గోల్స్ ఒక ఉదాహరణ ఇస్తానండి ఒక ఒక స్టూడెంట్ తోటి మాట్లాడడం ఒకసారి సంభవించింది ఆయన ఎంఈసీ గ్రూప్ తీసుకుంటానన్నాడు అంటే ఏం చేస్తావు నాన్న ఏమనుకుంటున్నావు ఏమి ఫ్యూచర్లో ఏం చేయాలని అనుకుంటున్నావు అంటే వెరీ గుడ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఈజ్ వెరీ గుడ్ దట్స్ వెరీ నైస్ అంటే ఇంకా కంపెనీ సెక్రటరీ కూడా ఉంది కదా మా ఫ్రెండ్స్ కొంతమంది అది చేద్దాం అంటున్నారు అది కూడా చేస్తా రెండు పెద్ద కోర్సులు కదా రెండు చేయగలవా నాకు ఆల్రెడీ నేను కోచింగ్కి వెళ్తున్నా నేను ఆహా మరి కంపెనీ సెక్రటరీ ఇంకా ఏంటి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే అరే పైసలు బాగా రావాలంటే ఐసీడబ్ల్యూఏ చేయాలరా అంటున్నారు అంటే అది కూడా మరి చేయగలవా
అంటే అది కూడా చేస్తా. ఇంకా కొన్నేళ్ళు పోయిన తర్వాత కొంచెం ఇంట్లో సెట్ అవుతాను కదా, సెట్ అయిన తర్వాత నేను ఎంబీఏ కూడా చేస్తా మేడం. అంటే వీడికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చూడండి, చెయ్యలేడు చెయ్యకూడదు అని కాదు, కానీ అన్నీ ఒకసారి ఎట్లా చేస్తాడు, అది ప్రాక్టికల్లీ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఏంటంటే క్లారిటీ లేదు వీడికి. ఈ ఈ ఈ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకు అట్లా అనుకుంటున్నావు, చాలా కోర్సులు చేసేయాలని ఎందుకు అనుకుంటున్నావు, చార్టెడ్ అకౌంటెంట్ అయినా కంపెనీ సెక్రటరీ చేసినా ఐసీడబ్ల్యూఏ చేసినా ఎంబీఏ చేసినా లా చేసినా ఏం చేసినా ఒక ప్రొఫెషనల్ వే కదా, నీకు నీకంటూ ఒకటి ఏర్పడుతుంది కదా అంటే ఆయన అంటాడు, కాదు మేడం ఒక ఆయన దగ్గర నేను చూసిన నిండా డిగ్రీలు ఉన్నాయి ఆయనకి, నాకు కూడా అట్లా ఉండాలి. అంటే కార్డు నిండా డిగ్రీలు ఉండడం కోసం నువ్వు చేస్తున్నావా లేదా నీకు దాని గురించి ఒక స్పష్టత కోసం చేస్తున్నావా అనేది మనకి తెలియదు. అంటే కార్డు నిండా డిగ్రీలు ఉండి ఒకదానికొకటి అనుసంధానం కలిగి వాటన్నింటినీ ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఆయనకి ఇంజనీరింగ్ తర్వాత సైకాలజీలో డాక్టరేటు, మేనేజ్మెంట్లో డాక్టరేటు ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేసి ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు సమాజానికి, ఎన్నో రకాలుగా ఉపయోగం కలిగేట్టుగా చేస్తున్నాడు తన పనుల ద్వారా, తను చేసే పనుల ద్వారా, తన టీచింగ్ ద్వారా, తన లెక్చర్ల ద్వారా, తన యాక్టివిటీస్ ద్వారా. కానీ ఈ పర్టిక్యులర్ కేస్ స్టడీలో అవి ఏ రకంగా ఇవన్నీ అనుసంధానం చేస్తాడు, డిగ్రీలు ఎందుకు, కార్డు నిండా డిగ్రీలు ఎందుకు, దానివల్ల నీకేంటి, అంటే కేవలం పేరు కోసమా లేకపోతే ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ అన్నీ కలగలిపి సమన్వయం చేసి దానివల్ల నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావు? సో కొంతమంది పిల్లలకి ఆ గోల్స్ విషయంలో స్పష్టత ఉన్నది. సరే వై పీపుల్ డోంట్ సెట్ గోల్స్? అసలు ఏ గోల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు పిల్లలు, ఎందుకుండదు? వాళ్ళకు ఒక అంబిషన్ అంటూ ఉంటుంది, అంటే లైఫ్లో వాళ్ళకు ఒక అంబిషన్ ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు, ఆశయం ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి చెప్తారు, అరే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకో, ఆ నెక్స్ట్ కాలేజ్లో నువ్వు చూడు ట్రై చెయ్యి, ఫలానా ఫలానా ట్రై చెయ్యి, కాదు అంటే ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో పైసలు గట్టి చేర్పిస్తారు. అంటే ప్రతిదీ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకంటూ ఒక అంబిషన్ కావాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను ఇందులో సక్సెస్ కాలేనేమో అన్న భయంతో కొంతమంది గోల్స్ సెట్ చేసుకోరు. మరి కొంతమందికి ప్రొక్రాస్టినేషన్, అంటే ఇప్పుడు కాదులే రేపు చేసుకుందాం, అంటే ఇవాళ చేయాల్సింది రేపు చేద్దాం అనుకుంటారు, రేపు చేయాల్సింది ఇంకో నాలుగు రోజుల తర్వాత చేద్దాం అనుకుంటారు, నాలుగు రోజులు చేయాల్సింది వారం రోజుల్లో, పది రోజుల తర్వాత, అప్పటికల్లా దాని అవసరం తీరిపోతుంది. ఒక్కొక్కసారి అరే నేను చేద్దాం అనుకున్నా కానీ టైం లేకపోయింది అనేస్తారు, ఇక్కడ మళ్ళీ టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం. కొంతమందికి లో సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న మళ్ళీ కేస్ స్టడీ చెప్తానండి. ఒక ఊర్లో ఒక టౌన్లో ఒక 10th class వరకు చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకొని మరొక ఊరికి వెళ్ళి అక్కడ కాలేజీలో చేరిన ఒక అమ్మాయి స్టోరీ ఇది. అక్కడ కాలేజీలో చేరినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తను తను వచ్చిన ఊరు నుంచి ఊర్లో ఉన్న కాలేజ్లో తను ఇంటర్ 10th class తను చదివినప్పుడు అక్కడ మంచి మార్క్స్ వచ్చినాయి. షీఈస్ వన్ ఆఫ్ ది టాపర్స్. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయికి చాలా మంచి పేరు ఉంది వాళ్ళ స్కూల్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీసీ తీసుకుంది, మ్యాథ్స్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి, న్యాయానికి చాలా మంచి మ్యాథమెటిక్స్లో చాలా మంచి పేరుంది వాళ్ళ చదువుకున్న స్కూల్లో, తనకి మంచి బ్రిలియంట్ అన్న పేరుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సాటి పిల్లలందరూ, క్లాస్లో మిగతా పిల్లలందరూ గలగలా గలగలా వేరే భాషలో మాట్లాడుతున్నారు, అందరూ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. టీచర్ ఏదైనా సమాధానం ప్రశ్న అడిగితే కనుక గబగబ ఎవరో ఒకళ్ళు లేచి గడగడా గడగడా చెప్పేస్తున్నారు. తనకి సమాధానం తెలుసు కానీ తను వాళ్ళలాగా చెప్పలేదు, వాళ్ళలాగా దాని వల్ల కాదు. అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి ముడుచుకుపోయి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతో కలిసి కాలేజీకి వెళ్తుంది వెళ్ళడానికి. ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు, స్నేహితులే, వెళ్ళేటప్పుడు మామూలుగా తన భాషలోనే మాట్లాడుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరు పిల్లలు వేరే భాషలో మాట్లాడతారు. అంత స్పీడ్ తనకు అర్థమవుతుంది, తనకు వచ్చు అది అర్థం రాక కాదు, కానీ వాళ్ళలాగా గడగడా మాట్లాడేసేయలేదు, తను ఫ్లూయెంట్గా మాట్లాడలేదు, వాళ్ళలాగా తను గబగబా సమాధానం చెప్పేయలేదు. తను చెప్పే పద్ధతి వేరుగా ఉంటుంది, తను పొడి పొడి సమాధానాలు అయితే తను చెప్పగలదు, కానీ మొత్తం సెంటెన్సులు పెద్ద పెద్ద సెంటెన్సులు తను మాట్లాడలేదు. తప్పులు వస్తాయి, తప్పులు వస్తే నవ్వుతారేమో అందరూ, ఇవన్నీ భయాలు. దాంతో ఏమైందంటే ఆ అమ్మాయి అసలు సమాధానం చెప్పడం మానేసింది.
ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ కాలేజీలో చేరడానికి కారణమే ఆ అమ్మాయి పర్సంటేజ్, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్. అంత బాగా చదివే, అంత బాగా చదవగల కెపాసిటీ ఉన్న పిల్ల ఈ అమ్మాయి ఎందుకు మన క్లాసుల్లో సమాధానాలు చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళ మ్యాథ్స్ టీచర్కి డౌట్ వచ్చింది. ఆవిడ ఏం చేసేది, ప్రశ్నలు అడిగేది క్లాసులో. ప్రశ్నలు అడిగి ఎవరైతే చెయ్యి పైకి ఎత్తుతారో వాళ్ళని నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అని. ఎప్పుడు ఈ అమ్మాయి షీ వాంట్ రేజ్ హర్ హ్యాండ్. అట్లా నీ అమ్మాయికి రాదా, అమ్మాయి నోట్బుక్ చూస్తే అన్ని సాల్వ్ అయ్యి ఉంటాయి ప్రాబ్లమ్స్. చాలా చక్కగా చేస్తుంది, సిస్టమాటిక్గా చేస్తుంది, కరెక్ట్గా చేస్తుంది. అట్లాంటిది అమ్మాయి ఎందుకు షీఈస్ నాట్ పార్టిసిపేటింగ్, ఎందుకు అట్లా ముడుచుకుపోతుంది. ఒకటి రెండు సార్లు అమ్మాయిని లేపి నువ్వు చెప్పు సమాధానం అని అడగడానికి ప్రయత్నం చేసినా, అలా అలా అమ్మాయి ఆవిడ అలా అడిగినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే ఆవిడకే బాధ వేసింది. అమ్మాయి మొహం అంతా ఎర్రగా కందిపోయి, చాట్లు కరికి ఉడికిపోయి, ఆవిడకి అయ్యో పాపం అనవసరంగా ఈ అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను కదా అని బాధ వేసి తర్వాత ఆలోచించింది ఏం చెయ్యొచ్చు. ఆ అమ్మాయికి బాగా సన్నిహితంగా ఉండే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిలిచి మాట్లాడింది. వాళ్ళు ఇంతకుముందు అక్కడ ఇక్కడ కూర్చునే వాళ్ళు క్లాస్లో, మెల్లిగా వాళ్ళ అమ్మాయి పొజిషన్ ఆ అమ్మాయికి దగ్గరలో చేరారు. పొజిషన్ చేరిన తర్వాత ఈసారి ఈవిడ ఏం చేసింది, వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళని అడగకుండా మామూలుగా జనరల్గా అటువైపు ఎవరన్నా చెప్తారా, ఇటువైపు ఎవరన్నా చెప్తారా, ఎవరు చెప్పినా పర్వాలేదు చెప్పండి అలా మాట్లాడటం మొదలు. అయితే ఇంకా అలాంటప్పుడు మిగతా వాళ్ళతో పాటు గుంపులో కలిసి సమాధానాలు చెప్పడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పిల్లలు లేచి సమాధానాలు చెప్పడం. అలా ఈ అమ్మాయి గ్రూప్ వైపుకి వచ్చేసరికి ఈ అమ్మాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యి పైకైతే నేను చెప్తాను మేడం అని అనేవాడు. వాళ్ళు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చేది కాదు సమాధానం చెప్పడం. వాళ్ళ తిన వైపు చూసి ఈ అమ్మాయి వైపు చూసి మొదలుపెట్టి ఈ అమ్మాయి సహాయం కోసం ఈ అమ్మాయి వైపు చూస్తే ఈ అమ్మాయి పొడి పొడి మాటల్లో మెల్లిగా చిన్న గొంతుతోటి వాళ్ళకి వెనక నుంచి అందించేది. అందిస్తే వాళ్ళు అప్పుడు పెద్దగా సమాధానం చెప్పడం. అయితే ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు అంటే అలా కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏం చేసేవారంటే వెనక్కి తిరిగి నువ్వు చెప్పవా కొంచెం, ఐ థింక్ ఇస్ దిస్ రైట్ రే, ఇస్ దిస్ రైట్ అని అడగడం మొదలుపెట్టారు. ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా అని అడగడం మొదలుపెట్టారు. అయితే ఆ అమ్మాయి ఓకే ఓకే అని చెప్పడము, ఈ ప్రాసెస్ కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత టీచర్ ఏం చేసింది, ఈసారి వాళ్ళని నోటుతో సమాధానం చెప్పకుండా ఒక లెక్క బోర్డు మీద రాసి ఫలానా నువ్వు వచ్చి చెప్పు, నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు వచ్చి చెయ్యి అని కొంతమందిని పిలవడం మొదలుపెట్టింది. అలా ఆ క్రమంలో ఈ అమ్మాయిని కూడా పిలిచేది. పిలిచినప్పుడు ఈ అమ్మాయి వచ్చి టకటకా చేసేది ఆ లెక్క బోర్డు మీద. అలాగే ఈ అమ్మాయి స్నేహితురాలని ఎప్పుడు నప్పించింది అనుకోండి, వాళ్ళు సగర్లో ఎక్కడో ఆగిపోయి ఈ అమ్మాయి వైపు చూసి కరెక్టేనా అన్నట్టుగా వెళ్ళి చూడడము, వాళ్ళు చేయలేనప్పుడు ఈ అమ్మాయి ముందుకెళ్ళి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలంటే చేయొచ్చు అని చెప్పేది టీచర్. ఈ అమ్మాయి ముందుకు వెళ్ళి సహాయం చేయడం, ఈ రకంగా ఆ అమ్మాయికి కేపబిలిటీ ఉంది అనేది క్లాస్ మొత్తానికి తెలిసిపోయింది. కూడా ఈ అమ్మాయి చేయగలగడం అనేది అటు టీచర్కి తెలిసింది, చేయగలదు అనకే ఈ అమ్మాయిలో కేపబిలిటీ ఉంది, కాకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, అందువల్ల తన లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవుతోంది అనేది టీచర్కి అర్థం.